పేరు గొప్ప ఊరు దిబ్బ, ఇది జగన్ విధానం. మాటలు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటవు. అధికారంలోకి రాగానే ప్రచార పిచ్చితో పథకాలకు తన పేర్లు పెట్టుకున్నారు. దీనజన బాంధవుడిలా పోజులు కొట్టారు. ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేశారు. విదేశీ విద్య అమల్లోనూ ఇదే జరిగింది. చంద్రబాబు తెచ్చిన పథకానికి అంబేద్కర్ పేరు పెడితే జగన్ అధికారంలోకి వచ్చాక తీసిపారేశారు. అనేక ఒత్తిళ్లతో మూడేళ్ల తర్వాత జగన్ విదేశీ విద్యాదీవెనగా పేరు మార్చేసి అమల్లోకి తెచ్చిన నిబంధనల కత్తి ఝుళిపించారు. ఒకే ఒక్క గిరిజన విద్యార్థి, 50 మందిలోపు దళిత బిడ్డలు మాత్రమే పథకానికి ఎంపికయ్యారంటే అమలు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. సామాన్యుడు ఎవరు కూడా, పేదవాళ్ళు ఎవరు కూడా చదవడానికి నిజంగా ఇంత మంచి యూనివర్సిటీలో ఇంత ప్రతిభ ఉండి కూడా ఇటువంటి చోట సీటు వచ్చినా కూడా ఈ డబ్బులు కట్టలేక చదువులు చదవగలుగుతామా, పేరెంట్స్ మీద బర్డన్ పెట్టడం ఇష్టం లేక ఎందుకులే ఇంత పెద్ద యూనివర్సిటీకి పోవడం, మన స్తోమత లేదు కదా అని చెప్పి వెనకడుగు వేసే పరిస్థితి నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా దెర్ ఇస్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ వాంటింగ్ టు బీ విత్ యూ, దెర్ ఇస్ అ గవర్నమెంట్ హూ వాంట్స్ టు సపోర్ట్ యూ అనే ఒక భావన కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తాం. విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్ పలికిన ప్రగల్భాలివి. పేదింటి బిడ్డల ఉన్నత చదువుల కోసం తాపత్రయపడుతున్నట్లు జగన్ చెప్పిన తీయటి మాటల వెనుక ఎంతటి విషం దాగుందో చేతల్లోకి వచ్చాక కానీ అర్థం కాలేదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికులు మిడ్ రేంజ్ వర్సిటీలను ఎంచుకుంటూ ఉంటారు. ఇలాగైతే ఎక్కువ మందికి సాయం చేయాల్సి వస్తుందనే భావనతో నిబంధనల కత్తిని బయటకు తీశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలంటే సబ్జెక్టుల వారీగా మొదటి 50 ర్యాంకు ఉన్న వర్సిటీలకు ఎంపిక కావాలని రూల్ పెట్టారు. ఏటా విదేశాల్లో ఉన్నత విద్యకు రాష్ట్రం నుంచి వెళ్తున్న విద్యార్థుల్లో ప్రభుత్వం పేర్కొన్న టాప్ వర్సిటీలకు ఎంపికయ్యేవారు 1% మించరు. అందులోనూ పేద మధ్యతరగతి విద్యార్థుల సంఖ్య అంతకంటే తక్కువే. అంటే పేద మధ్యతరగతి వర్గాలకు కుట్రపూరితంగా పథకాన్ని దూరం చేశారు. ఇక మెరిట్ విద్యార్థులకైతే టాప్ వర్సిటీలే ఉపకార వేతనాలు ఇస్తాయి. విద్యా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. అలాంటి వారికి ప్రభుత్వం చేసే సాయం ఏముంది? అద్భుతంగా అమలు చేశామంటున్న విదేశీ విద్యాదీవెనకు గత 5 ఏళ్లలో ఒకే ఒక ఎస్టీ విద్యార్థి ఎంపికయ్యారు. ఎస్సీ విద్యార్థుల సంఖ్య 50 లోపే. అన్ని వర్గాల వారి లెక్క తీసినా 390 మందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైకాపా కంటే 12 రెట్లు ఎక్కువగా 4,923 మందికి విదేశీ విద్య కింద సాయం చేశారు. వైకాపా పాలనలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి హోదాలు వెలగబెట్టినా ఏ ఒక్క వైకాపా ఎస్సీ నాయకుడు కూడా దీనిపై ఎప్పుడూ నోరెత్తలేదు. విదేశీ విద్యాదీవెనకున్న అంబేద్కర్ పేరును తీసేసి దర్జాగా జగన్ తన పేరు పెట్టుకున్న అమాత్యుల మాట పెగల్లేదు. తెలుగుదేశం హయాంలో పక్కాగా అమలైన విదేశీ విద్యను జగన్ అధికారంలోకి రాగానే నిలిపివేశారు. పథకాన్ని 3 ఏళ్లపాటు మూలన పడేశారు. ఆ తర్వాత ముస్లిం సంఘాలు కోర్టుకు వెళ్లడంతో తప్పక తప్పించుకోలేక పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గతానికంటే ఆర్థిక సాయం పెంచుతామని గొప్పలు చెప్పి చాటుగా నిబంధనల కొర్రీలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్లో ఉన్న టాప్ 200 వర్సిటీల్లో సీటు వచ్చిన వారికి సంతృప్తికర స్థాయిలో ఆర్థిక సాయం చేస్తామని 2022 జూలైలో ఉత్తర్వులిచ్చారు. క్యూఎస్ ర్యాంకింగ్ 100 వరకు ఉన్న వర్సిటీల్లో సీటొస్తే 100% ఫీజు భరిస్తామన్నారు. 101 నుంచి 200 వరకు ర్యాంకులున్న వర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే 50% ఫీజు లేదా 50 లక్షలు, ఏది తక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. నిబంధనల కారణంగా తొలి విడతలో అన్ని వర్గాలు కలిపి 213 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 119 మంది. ఆ సంఖ్యను తగ్గించడానికి కుట్రపూరితంగా సబ్జెక్టుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తేనే సాయం అందిస్తామంటూ సవరణలు చేశారు. గరిష్టంగా 1,25 లక్షల ఫీజు చెల్లిస్తామని డప్పు కొట్టుకున్న నిబంధనల సవరణతో మరో 2 విడతల సాయానికి ఎంపికైంది 117 మందే. మొత్తంగా 3 విడతల్లో కలిసి విదేశీ విద్య సాయం పొందిన విద్యార్థులు 390 మంది మాత్రమే.
తెలుగుదేశం ప్రభుత్వం 13 దేశాలను ఎంపిక చేసి విద్యార్థులు కోరుకున్న కోర్సులు చదివించేందుకు వీలు కల్పించారు. ఒక్కో విద్యార్థికి మొదట 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత 15 లక్షలకు పెంచారు. 2014-19 మధ్య 1926 మంది బీసీ విద్యార్థులు, 491 మంది ఎస్సీ ఎస్టీలు, 527 మంది మైనార్టీలు, 783 మంది ఈబీసీలు, 1196 మంది కాపులకు అండగా నిలిచారు. మొత్తంగా విదేశీ విద్య కింద 4923 మంది విద్యార్థులకు 380 కోట్ల ఆర్థిక సాయం చేశారు.